రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని లింగనపేట గ్రామంలో ఈ నెల 18 నుండి 21 తేదీ వరకు చతుచండి యాగం నిర్వహించనున్నారు. వీడు బలభద్రుడు రౌతులు ఎక్కడ అగ్గిపెట్టలే అగ్గిపెట్టలేడున్నాయి. అప్పుడు రెండు రౌతులు అగ్ని ఆడిపోయి ఇక అప్పటి వరకు పాపం జగన్నాథుడు తెలియనే ఉండేట. అందరు కూడా కృష్ణుడు తెలియనే ఉండి ఒక అప్పట్లో పల్లెటూరు పల్లెటూరే కానీ మాది కూడా పల్లెటూరే, మాది ఇంకా కుంపురామం, మాది మా ఊరు దాట సగం డ్యామ్లకి అయిపోతుంది, వేరే దారి కూడా కదలేదు. అట్లా అప్పట్లో పాత ఇళ్లలో పెద్ద మనుషులు ఒక గొట్టనట పట్టుకొని ఉప్పు ఉప్పు అని ఉదయవాలట మంట రావాలి అంటే అట్లాంటి ఒక గొట్టం పట్టుకున్నాడు పాపం. అది వెదురు బొంగు, దాన్ని వెదురు బొంగు అంటారు. వెదురు బొంగు పట్టుకొని ఊపుతున్నాడు ఉప్పు 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 అన్నది. వైదిక మార్గ ప్రవర్తక సర్వచంద్ర సురేంద్రామాదిరాధాని విద్యారణమహారాజాని సందర్భంగా ఈ ఏ ఉపద్రవం ఉందో ఆయా సమస్య జీవనాన్ని గ్రామస్తులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది దీంతో దేవాలయాల అభివృద్ధికి దీనివల్ల పరిసరాన్ని కూడా గ్రామస్థుల యొక్క ఆర్థిక అనుగ్రహం కూడా